నా పేరు ఆనండి. ఇదిగో మరొక వంటకం మీకు పరిచయం చేయబోతున్నాం. మన ఎగ్ కర్రీ చూచా. ఇప్పుడు ఎగ్ ఇది ఫ్రై. ఏం దీంట్లో ఏం కావాలి పదార్థాలు ఏంటంటే, ఉల్లిగడ్డలు మీడియం సైజు 2 కోసి పెట్టాను, కట్ చేసి పెట్టా. కారం సరిపోను, కారం ఉప్పు ఉప్పు సరిపోను. ఎగ్ ఇంకా కరివేపాకు ఇవి మాత్రమే. నూనె అంతే, నూనె ఎక్కువ వేసేటప్పుడు చూస్తే ఎంత కావాలో ఇవేనమ్మా, చూసుకోండి. ఇప్పుడు చేస్తాను. ఈ కర్రీ నచ్చినట్టయితే ఇది పప్పుచారులోకి మంచిగా అన్నంచుకోవడం, అట్లా పక్క సైడ్కి మంచి తింటానికి బాగుంటుంది. వట్టిగా విడిగా అయినా అన్నలైనా మంచిగా ఉంటుంది. పప్పుచారు సాంబార్ లాంటివి చేసుకున్నప్పుడు ఇది ఫ్రై కూర వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందమ్మా. మీరు చూసి మరి చేసుకొని షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. సపోర్ట్ నాకు ఎంత అవసరం, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా మీకు ఈ వంటకం చూపిస్తాను ఇప్పుడు నేను, చూడండి. ఇవమ్మా స్టవ్ వెలిగి పెట్టాను కళాయి. ఇగో ఆయిల్ వేస్తున్నా చూడండి, రిఫైండ్ ఆయిల్. నేను ఎక్కువ ఇదే వాడతా, హెల్త్కి మంచిదమ్మా. ఇగో చూడండి, ఇగో నూనె వేడైంది. ఇగో ఉల్లిగడ్డలు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఈ ఉల్లిగడ్డలు ఎంత మంచిగా ఎగితే ఇదే టేస్ట్ వస్తుంది. ఇగో ఈ కర్రీకి మాత్రం మంచిగా వేగాలి ఉల్లిగడ్డలు. లైట్ ఉప్పేస్తే తొందరగా వేసుకుంటా. ఇప్పుడు కొంచెం వేసాను ఉప్పు, తర్వాత మంచిగా అంత మంచిగా వేసిన తర్వాత సరిపోని వేసుకోవాలి. ఇదమ్మా కొంచెం పచ్చి కూడా వేస్తాను. ఇదమ్మా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇగోమ్మా ఇగో కాచుకునేవి ఉంటాయి ఇట్లా ఉల్లిగడ్డలు మంచిగా వేయించి, నేను అట్లాగా ఎగ్స్ ఉడకబెట్టేసా. ఇగో ఇంకా మంచిగా ఫ్రై అయినాక ఇవి ఎగ్ చేస్తాను అన్నట్టు. ఫస్ట్ ఉడికి మంచి ఎగ్స్ ఉడికిపెట్టాను తల్లి, అవి మంచి ఉల్లిగడ్డలు మంచి బ్రౌన్ కలర్ వచ్చినాక వేయించి ఇవి ఎగ్ చేస్తే మంచిగా తిప్పుకొని ఆయిల్లో ఉప్పు కారం సరిపో అని వేసుకోవటం. ఇంకా చూడండి, నేను మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేసరికి వేయించాలమ్మా. చూడండి ఇలా చూడి చూసుకుని మంచిగా వేయించుకోండి. మీకు తెలిసే ఉంటుంది, తెలియకుండా ఏముండదురా. ఇట్లా నేను నా స్టైల్లో నేను చూపిస్తున్నా. ఇట్లా వేయించుకుని ఇప్పుడు ఇట్లా కొంచెం ఓల్చి పెడితే మంచి వీటిలోకి ఆ కాయలు కారం మంచిగా వెళ్తాయి, మంచిగా బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయి. ఇట్లా పెట్టేసి అన్నిట్లో పెట్టేసి వేయండి. సిమ్లో పెట్టుకుని లేకపోతే మారిపోతాయి, సిమ్లో పెట్టుకుని వేసుకుని వేసుకోండి. నేను ఆడాను కదా వీటికంతా పట్టుకుంటుంది, మంచిగా ఇట్లా కొంచెం వేయించుకుంటే స్లోగా వేయించుకోండి. గుడ్లు విడిపోకోకుండా ఎక్కువ విడిపోకుండా వేయించుకోండి. కారం ఉప్పు సరిపోను, ఇంకా సరిపోలేదు, కొంచెం వేసాను. అయిపోయిందమ్మా. ఇగో ఏం లేదు, ఇవి కరివేపాకు ఇట్లా చల్లుకోవటం. వీటిలో ఓన్లీ కారం ఉప్పు ఎగ్స్ ఆయిల్ ఈ కరివేపాకు అంతే, ఇవి మాత్రమే వీటిలో. ఇవే టేస్ట్ వస్తాయి పప్పుచారులో సాంబార్లోకి. చక్క సైడ్ వేయించుకుని మెంచుకు తింటే అయిపోయిందమ్మా ఎగ్స్ అది ఫ్రై. ఎగ్స్ ఫ్రై ఇలా చేసుకుంటే మీరు పప్పుచారులో కానీ సాంబార్లో కానీ లేకపోతే వీడిగా అన్నంలో వేడి అన్నంలో వేసుకుని తింటే బాగుంటుంది. కాల్చుకుని వండుకోవచ్చు, ఇట్లా గుడ్లు ఉడకబెట్టి ఇలా వేసుకోవచ్చు. మసాలా ఏమిటి నేను ఏమీ వేయలేదు, మా ఇంట్లో ఓన్లీ నేను మేము తయారు చేసుకునే మా ఇది మసాలా కారం మాత్రం వేసా. చాలా రుచిగా ఉంటుంది. కొంతమంది అల్లం వెల్లు
మామూలుగా చిన్నులపాయలు ఎండిమిర్చి ఇవి జీలకర్ర కొట్టిపొడి వేస్తారు అలా కూడా కావాలంటే ఒకసారి మీకు చూపిస్తా ఇప్పుడు ఎలా చేసుకుంటే బాగుంటుంది ఇంతే తల్లి మీరు చూడండి చూసి చేసుకుని మీకు నచ్చితే షేర్ చేయండి కామెంట్ పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి। Good।